ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి అదంత ఇంట్రెస్టింగ్ గా లేదని పక్క థియేటర్లో ప్రేమించుకున్నారు ఆ సినిమాకి వెళ్ళాను. రోడ్ మీద వెళ్తున్నప్పుడు అందంగా ఉన్నారో లేదో చూద్దాం అంటే మొహంగా పేసుకుని వెళ్తున్నారు. పెళ్ళేందో లేదో తెలుసుకుందాం అంటే కాళ్ళకు ఉండాల్సిన మెట్లు తీసి కబోర్డ్ లో పెట్టేసి వస్తున్నారు. మాకు క్లారిటీ ఉండాలిగా, ఎవరిని ట్రై చేసుకోవాలి, ఎవరిని ట్రై చేసుకోకూడదు. ఇప్పుడు మామూలుగా పెళ్లిలోని పెళ్లి కొడుకు ఉంటాడు, తోడి పెళ్లి కొడుకు ఉంటాడు, సెకండ్ పెళ్లి కొడుకుని ఎవరు చూపించాడు కదా మనమే. కాదురా, ఎంగేజ్మెంట్ లో అడిగేం పిల్ల, డైరెక్ట్ పెళ్లి పిల్ల, ఎంగేజ్మెంట్ అయిందా లేదా? డైరెక్ట్ పెళ్లి అన్న. ఏమైనా ఉంటుందా మరి? ఏమైనా ఉంటుందా మరి అన్నా? పెళ్లి అయితే స్వేచ్ఛ పోద్దా అన్న? రాని పెళ్లి అయిపోతుంది కాబట్టి స్వేచ్ఛని మనకు తగిలి లెక్కలేనంత ప్రేమ తెచ్చి నీ పైన కుమ్మరించి ప్రేమించనకొచ్చగా. ఈరోజు నా బర్త్డే అని తెలుసు కదా నీకు. మనం లవ్ చేసుకున్నాక వచ్చిన ఫస్ట్ బర్త్డే, నీ దగ్గర నుంచి ఒక సర్ప్రైజ్, ఒక గిఫ్ట్, చాక్లెట్, కనీసం ఒక రోజు అయినా ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. అలాంటివన్నీ మన దగ్గర ఉండవు. అట్లీస్ట్ ఒక బర్త్డే విషయం చెప్పానుగా, అవేం మన దగ్గర ఉండవు. మా ఇంటికి వస్తావా లేకపోతే మీ ఇంటికి పోదామా? మరి ఎందుకు ఫ్లర్ట్ స్టార్ట్ చేసినావు? నేను స్టార్ట్ చేయమని చెప్పినా? ఎందుకు మాట్లాడను? ఎందుకు ఇంప్రెస్ చేసినావు? అట్లున్నావు ఇట్లున్నావు ఎందుకు చెప్పిన? హూ టోల్డ్ యూ టు డూ దాట్? నేను బయట మా ఇంటికి వస్తావా లేకపోతే మీ ఇంటికి పోదామా? యోచిస్తే అక్కడికి మౌనమై సంతోషం ఇచ్చావు పిల్ల ముందే. ఇది నిజమా? ఏంటి మహాలక్ష్మి, ఎగ్జామ్స్ అయిపోయినాయంటగా? సరైనా పాస్ అవుతావా? మళ్ళీ ఇంగ్లీష్ అయినా తన్నేది? పోనీ నన్నేమన్నా హెల్ప్ చేయమంటావా చెప్పు. తన్నుకుంటూ వచ్చా ఇంగ్లీష్ హెల్ప్ నువ్వు నాకు ఉన్న పళంగా వీక్ స్పెల్లింగ్ చెప్పరా? ఈ వీక్ దా, లాస్ట్ వీక్ దా? కరోనా చాలా ప్రమాదకారి కదా సార్? ఎన్ని ప్రమాదకారా? నా గురించి తెలుసా దానికి? నరుకుతా నా జోలికి వస్తే అట్లా ఇట్లా కాదు, నరుకుతానట్లే. నరుకుతారా? ఏమనుకున్నావు? నా జోలికి వస్తే నరకడమే కాదు, మరీ దగ్గరకు వస్తే కొరుకుతా దాన్ని. మీరెవరు? కరోనా వ్యాక్సిన్ ఎక్కడేస్తున్నా? ఈయన వచ్చి నన్ను అడుగుతాడు. ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను అన్నిట్లో చూస్తాను కదా, కరోనా వ్యాక్సిన్ ఎడం చేతి భుజానికి వేసేది. కరెక్ట్ గానే చెప్తున్నారు. అబ్బా అది కాదన్నా, కరోనా టీకా ఎక్కడేస్తారు చెప్పండి. తప్పెవరిది, నాది. ఏం చేయాలి? మర్చిపోవాలి. మనం కావాలనుకున్న అమ్మాయి వస్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనల్ని వద్దన్న అమ్మాయి మాత్రం తిరిగి వస్తే ఆ ఫీలింగ్ చాలా హై ఉంటుంది. నువ్వెక్కడున్నా, ఎలా ఉన్నా, నన్ను మర్చిపోయినా, ముసల్దారిపోయినా, చచ్చిపోయినా, నీ మీద నా ప్రేమ చావదు. నేను ప్రేమిస్తుంది నేను ఫీల్ అవుతున్న ఫీలింగ్స్ని. ఈ 1 మంత్ నువ్వు దూరంగా ఉన్నా నా ఫీలింగ్స్ నా దగ్గరే ఉంటాయి. వాటిని ఎవ్వరూ దూరం చేయ. సంవత్సరంగా ఒకసారి మన వయసు పెరిగినట్టు గంటకొకసారి నీ మీద ప్రేమ పెరుగుతూనే ఉంది. బహుశా అందుకేనేమో నేను చూడకుండా ఉండలేకపోతున్నా. ఇరవై 24 గంటలు కుర్రాలు బాగుపడాలి, కుర్రాలు బాగుపడాలని అని అంకుల్ మీరు బాగుపడరా? మమ్మల్ని గెలకద్దు, మేము బాగుపడతాం. 600 గడపలు ఒక ఇంటిని, ఒక పెద్ద ఆయన నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 గురు నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? ఇది తడవకుండా లేచిందేనా? స్టైల్ గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. హౌ? తెలీదమ్మా, రిస్క్ చేసా, వర్కౌట్ అయిపోయింది. పెళ్ళేటప్పుడు తమరేం చేస్తుంటారు? ఏం చేస్తుంటా? డేవార్స్ గారి లాగా వీధుల వెంట అటు ఇటు తిరుగుతుంటా, లేదా ఏదైనా బార్కెళ్ళి తాగి ఎక్కడో చోట దొంగుంటా. ఏదో ఆ టైంకి నా ఫ్రెండ్ ఎవడైనా పక్కనుంటే వాడు షోల్డర్ మీద చేసి, అరే నానా లైఫ్ లో ఏదన్నది
కానీ లవ్ మాత్రం చేయకు అని అడ్వైజ్ ఇస్తా. తాగిందంతా దిగిన తర్వాత నాకు అప్పుడు అర్థమవుతుంది నువ్వు ఇక తిరిగి రావు, ఎలా అయినా రావు కదా, నీతో మాట్లాడాలనిపిస్తుంది.